బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ఫోన్ టాపింగ్ కేసులో ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలని సిబిఐ ఇంటర్పోల్ కు లేఖ రాసింది. నోటీసుల విషయంలో హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తిని సిబిఐ అనుమతించింది. ఇంటర్పోల్ ద్వారా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి. ఇక ఫోన్ టాపింగ్ కేసులో ప్రధాన నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాలో ఉన్నట్లు గుర్తించారు. ఫోన్ టాపింగ్ కేసులో ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని సిబిఐ ఇంటర్పోల్ కు లేఖ రాసింది. నోటీసుల విషయంలో హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తిని సిబిఐ అనుమతించింది. ఇంటర్పోల్ ద్వారా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి. ఫోన్ టాపింగ్ కేసులో ప్రధాన నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాలో ఉన్నట్లు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణు ప్రతాప్ అందిస్తారు. రాణా, చెప్పండి, ఫోన్ టాపింగ్ కేసుకు సంబంధించి ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సిబిఐ ఇంటర్పోల్ కు రేఖ రాయడం జరిగింది. దీనికి సంబంధించిన తాజా డీటెయిల్స్ ఏంటి? ఫోన్ టాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ప్రభాకర్ రావు ఉన్నాడు కాబట్టి ఆయనని అరెస్ట్ చేస్తే గానీ, ఆయనని దేశానికి తీసుకొస్తే గానీ ఈ యొక్క కేసులో చిక్కుముడి వీడదు అనేది కూడా పోలీసులు బాధిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో అనేక మందిని కూడా అరెస్ట్ చేశారు, జైలుకు కూడా పంపించారు, అనేక ఆధారాలు కూడా వారు సేకరించారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన బట్టి కన్ఫెషనల్ స్టేట్మెంట్ లో కూడా ప్రభాకర్ రావు పేరు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. సో ఈ నేపథ్యంలో అనేక మార్లు కూడా ప్రభాకర్ రావుకి ఈమెయిల్స్ పంపించారు. తర్వాత ఆయన అనారోగ్యం కారణంగా నేను పలానా రోజు వస్తానని చెప్పాడు, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎందుకంటే ఆయనకి ఆరోగ్యం ఇప్పుడు బాగున్నప్పటికీ కూడా కావాలనే అమెరికాలో కూర్చుండి ఆయన ఇండియాకు రాకుండా ఉన్నాడు. పైగా పోలీసుల విచారణకి కానీ ఇట్లు ఆన్లైన్ లో కానీ ఈమెయిల్ లో కూడా ఆయన అందుబాటులోకి రావటం లేదని కూడా పోలీసులు కోర్టు కూడా చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. అప్పట్లోనే ఏకంగా లుక్అవుట్ నోటీసులు కూడా పంపించినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఈ అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావుని ఇండియాకు తీసుకురావడానికి ఖచ్చితంగా కూడా సిబిఐ అవసరం అనేది కూడా పోలీసులు భావించారు. దాని దగ్గరగానే ఇప్పుడు ఇంటర్పోల్ కి లెటర్ రాయాలంటే కూడా ఖచ్చితంగా కూడా సెంట్రల్ ఏజెన్సీ అయినటువంటి సిబిఐ ద్వారానే అవుతుంది. కాబట్టి ఈ రిక్వెస్ట్ ని హైదరాబాద్ పోలీసులు మాత్రం సిబిఐకి అడిగారు. సిబిఐ వాళ్ళు ఇంటర్పోల్ కి అడిగారు. ఇంటర్పోల్ తర్వాత ఆయనకి రెడ్ కార్డ్ నోటీసులు జారీ చేసి ఆయన్ని ఇండియాకి తీసుకెళ్ళడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. థ్యాంక్ యూ రాణా.